చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో స్కూటర్ సైకిల్ స్టాండ్ గేట్ పాస్ టెండర్లను రద్దు చేయాలని కోరుతూ భారత్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి నిరుపేద ప్రజలు కాబట్టి ఆసుపత్రిలో గేట్ పాస్ వసూలును నిలుపుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి నిరుపేద ప్రజలు కాబట్టి ఆసుపత్రిలో గేట్ పాస్ వసూళ్లను నిలుపుదల చేయాలని గతంలో కూడా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం తెలపడంతో అధికారులు ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్లీ టెండర్ పెట్టడం పట్ల సిపిఐ నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రభుత్వ రుయ ఆసుపత్రిలోని గేట్ పాస్ పద్ధతిని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు ప్రవేశపెడతారని, ఎవరి లబ్ది కోసం ప్రవేశపెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. టెండర్ రద్దు చేయకపోతే రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టివలసి వస్తుందని హెచ్చరించారు. సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి సైకిల్ అదేవిధంగా స్కూటర్ స్టాండు పాస్ వసూలు చేయడానికి మళ్ళా టెండర్ వదలడం చాలా బాధాకరం. గతంలో అనేక సార్లు పేషెంట్లు వస్తున్నా కూడా ఆ పేషెంట్లు ఎమర్జెన్సీ వస్తున్నటువంటి పేషెంట్ కూడా నిలిపి వాళ్ళకు గేట్ పాస్ చెల్లిస్తే తప్ప లోపలికి పోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొంత గొడవలు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు చాలామంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర గేట్ పాస్ వసూలు చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క చిత్తూరు నగరంలో 50 డివిజన్లో ఉన్నటువంటి మార్కెట్కు సంబంధించిన గేట్ ఫీజులు రద్దు చేయాలని, దాన్ని ప్రజలకి రైతులకి సన్నకారు చిన్నకారు రైతులకి ఉచితంగా వాళ్ళకు అందజేయ మనం గేట్ పాస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పెద్దలైనటువంటి మన వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు విజయానంద్ రెడ్డి గారు తన యొక్క సొంత డబ్బుల్ని మున్సిపాలిటీకి నష్టపోకుండా డబ్బులు చెల్లించి ఇక్కడ గేట్ పాస్ లేకుండా చేశారు. కూరగాయల మార్కెట్లు కానీ చిత్తూరు నగరం 50 డివిజన్లో ఉన్నటువంటి సన్నకారు చిన్న రైతులంతా కూడా పల్లెలు వచ్చిన రైతులకంతా కూడా లేకుండా చేయడం చాలా మంచి పరిణామం. అలాంటిది ఈరోజు ఈ జిల్లాలో రయ హాస్పిటల్ ఎక్కడా లేదు, అదేవిధంగా పెద్ద హాస్పిటల్ ఈ జిల్లాలోనే అలాంటి హాస్పిటల్లో కూడా గేట్ పాస్ లేదు. కానీ అలాంటి గేట్ పాస్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టడం చాలా బాధాకరం. దీన్ని వెంటనే సూపరింటెండెంట్ గారు చెప్పాం, వెంటనే ఈ టెండర్ను రద్దు చేయకపోతే మేము ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటూ ఉన్నామనేసి ఈ అధికారుల్ని